హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ట్రై కలర్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ కోసం కొత్తిమీర, అలాగే ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ తీసుకున్నాను. వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని ప్యూరీలా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కొత్తిమీర అండ్ క్యారెట్ ప్యూరీలని తయారు చేసుకుని రెడీ పెట్టుకున్నాను. తర్వాత మూడు బౌల్స్లో ఇడ్లీ పిండి అనేది తీసుకొని వీటి కలర్స్ అన్ని మిక్స్ చేసుకుని ఇడ్లీ కోసం రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ మనం కొత్తిమీర పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ నేను కలుపుతున్నాను. మనకి థిక్ గ్రీన్ కలర్ వచ్చేంత వరకు మనం యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు థిక్ కలర్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఇంకొంచెం కొత్తిమీర పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చూసుకుని కలుపుకుంటూ మనం థిక్ కలర్ అనేది వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మన గ్రీన్ కలర్ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్ ఇడ్లీ పిండిని కూడా రెడీ చేసుకుందాం. దానికోసం మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ ప్యూరీని పిండిలో యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు యాడ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకుని మనం ఇడ్లీ అనేది వేసుకోవాలి. దీనికోసం ఫస్ట్ నేను ఆయిల్ అనేది గ్రీస్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ ఆరెంజ్ కలర్ అండ్ అలాగే ఇంకొక సైడ్ గ్రీన్ కలర్ వేసుకుని మధ్యలో ఉంచి వైట్ కలర్ పిండి అనేది స్ప్రెడ్ చేసుకుంటే మన ట్రై కలర్ ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూపించినట్టు మిగిలిన ఇడ్లీలు కూడా వేసేసుకుంటే మన ఇడ్లీలు అనేవి స్టీమ్ చేయడానికి రెడీ అయిపోతాయండి. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకుని మనం ఇంకా కుక్ చేసుకోవటమే. వీటిని ఒక 15 to 20 minutes వరకు కుక్ చేసుకోవాలి. మన నార్మల్ ఇడ్లీస్ కంటే ఒక 5 minutes ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే మన క్యారెట్ అండ్ అలాగే కొత్తిమీర బాగా కుక్ అవ్వాలి కాబట్టి. క్యారెట్ కొంచెం లేట్గా కుక్ అవుతుందండి, కాబట్టి కొంచెం చెక్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టీమ్ చేసుకుంటున్నానండి. ఇవి 15 minutes అయిన తర్వాత మనం ప్లేటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ప్లేట్లో ఇలా అరేంజ్ చేశాను. వీటి కాంబినేషన్ కొబ్బరి చట్నీ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.